ఈమె పేరు సుమలత. ఉండేది ఖమ్మం. వయస్సు 51 సంవత్సరాలు. వృత్తిరీత్యా హౌస్ వైఫ్. అయితే అందరికీ వచ్చినట్లే వయస్సు రీత్యా వచ్చే మోకాళ్ల నొప్పులున్నాయి. ఇటీవల కాళ్ల నొప్పులకు వాడే కాల్షియం మందులు, విటమిన్ మందులు ఆమెకు తీవ్ర అనారోగ్యాన్ని తెచ్చిపెట్టాయి. కొన్నాళ్లకి కాళ్లలో కాల్షియం పేరుకుపోయి రక్తనాళాలలో, గుండెలో బ్లాక్స్ ఏర్పడితే ప్రమాదమే. అయితే ఆక్యుపంక్చర్లో వీటికి చికిత్స గురించి డాక్టర్ సుధీర్ ఇచ్చే సమాధానం ఏమిటో చూద్దాం. సుమలత గారు ఖమ్మం నివాసులు. వాళ్ళు ఇక్కడే మంచి ఇక్కడే ఉంటున్నారు. తను అదివరకు వేరే వేరే ప్రాబ్లమ్స్ గురించి మన దగ్గర వచ్చినారు. ఈవెన్ మోకాళ్ళ నొప్పుల కోసం కూడా లాస్ట్ మంత్ కొంచెం కోర్స్ చేసుకుని వెళ్ళారు. లాస్ట్ ఫ్యూ డేస్ నాకు చెప్పినారు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పేసి. ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత తను ఫెస్టివల్కి ఊరికి వెళ్ళినట్టున్నారు. ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ సంబడి సజెస్టెడ్ ఒక మెడికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో విటమిన్ డి డెఫిషియన్సీ కనిపించింది. విటమిన్ డి డెఫిషియన్సీ కనిపించినప్పుడు మెడిసిన్స్, విటమిన్ డి శాచెట్స్ ఇచ్చినారు వాళ్ళు. అక్కడ మెడికల్ డాక్టర్ శాచెట్స్ ఇచ్చి ఎవరీ ఆల్టర్నేట్ డేస్ వేసుకోమన్నారట తనని. జనరలీ మనం విటమిన్ డి వీక్లీ ఒకసారి ఇస్తాం, అట్లా 8 వీక్స్ వరకు అట్లా మనం కంటిన్యూ చేస్తాం, 6 to 8 వీక్స్. ఎనీవే, సో విటమిన్ డి 3rd శాచెట్ 4th శాచెట్ తీసుకునే వరకు తనకి ఆల్టర్నేట్ డేస్లో తీసుకునేసరికి విపరీతమైన కాంప్లికేషన్స్ వచ్చేసినాయి. బాడీ అంతా అదరడం స్టార్ట్ అయిపోయింది, పెయిన్స్ అన్నీ పెరిగిపోయినాయి, ఇక్కడ స్వెల్లింగ్ స్టార్ట్ అయినాయి, జాయింట్స్లో స్వెల్లింగ్ స్టార్ట్ అయినాయి. సో తను తట్టుకోలేక వెళ్ళిన తర్వాత సమ్ దే హ్యావ్ గివెన్ యాంటీడోట్స్ ఇచ్చినారు, బట్ స్టిల్ ఇంకా పెయిన్స్ అట్లాగే ఉండిపోయినాయి, ఆ స్వెల్లింగ్ అట్లాగే ఉండిపోయింది. దడ మట్టుకు కొంచెం కంట్రోల్ అయింది యాంటీడోట్ ఇచ్చాక. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, అంటే విటమిన్స్ డెఫిషియన్సీ అది ఇది మనం పాకులాడుతూ ఉంటాం. మనం మేబీ ఇట్ ఈస్ కరెక్ట్, బట్ జుడీషియస్గా వేసుకోవాలి. అంటే ఓవర్ ఎంథూజియాస్టిక్ ట్రీట్మెంట్ ఎప్పుడైనా కానీ మనం చేసుకోకూడదు. దానికి ప్రిస్క్రైబ్డ్ ఫార్ములేషన్ ఉన్నప్పుడు, ప్రిస్క్రైబ్డ్ టైం ఉన్నప్పుడు ఆ టైం ప్రకారం వేసుకోవడం కరెక్ట్. డాక్టర్స్ కూడా మరి ఓవర్ ఎంథూజియాస్టిక్ ఆల్టర్నేట్ డేస్ చేసుకోమని చెప్పడం అదంతా కూడా, అంటే చేస్తున్నారు. ఆర్థోపెడిషన్స్ కూడా దగ్గర కొన్ని కండిషన్స్లో మనం డైలీ కూడా తీసుకునే పేషెంట్స్ చూస్తూ ఉన్నాం. బట్ కాంప్లికేషన్ వచ్చిన తర్వాత చాలా బాధ అనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ అంటే మంచిగా ఉన్న శరీరం చాలా విపరీతమైన బాధతోటి ఇతన్ని ఇక్కడికి వచ్చారు. సో అక్యుపంక్చర్ స్టార్ట్ చేసాం, ఇట్ కెన్ పేసిఫై, బట్ స్టిల్ అంటే ఇట్లాంటి కాంప్లికేషన్స్ రాకుండా మనం చూసుకోవడం కరెక్ట్. ఓవర్ డోసేజ్ ఎప్పుడైనా కానీ మంచిది కాదు, అందుకని డాక్టర్ సలహా మేరకే మనం కరెక్ట్గా వాడాలి. డాక్టర్స్ కూడా మనం కరెక్ట్గా అంటే చాలా తొందరగా నయం చేయాలని ఉంటే కూడా పీరియడ్ అవన్నీ చూసుకొని వేయడం బెటర్, ఎందుకంటే ఓవర్ డోస్ వల్ల టాక్సిక్ ఎఫెక్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఎనీవే, దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. బట్ స్టిల్ అంటే విటమిన్ డి తీసుకోగానే తనకి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయని నేను ఎప్పుడు అనుకోను. విటమిన్ డి అవసరమే, బట్ ఎంతోమంది పేషెంట్స్ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా లేకున్నా జుడిషియస్గా మెడిసిన్స్ తీసుకున్న తర్వాత 8 వీక్స్ కదా, 10 వీక్స్ మళ్ళీ తర్వాత రిపీట్ చేసి మళ్ళీ 3 మంత్స్లో మళ్ళీ రిపీట్ చేసిన వాళ్ళలో ఎవరిలో కూడా నేను మోకాళ్ళ నొప్పులు తగ్గడం చూడలేదు. అంటే కొంత మేరకు ఏమైనా ఉపయోగపడుతుంది, కానీ దట్ ఈస్ నాట్ ఓన్లీ ద అంటే సింగిల్ కాజ్ కాదు. విటమిన్ డి వల్లే మనకి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయనేది కరెక్ట్ అయితే కనుక మనం దాన్ని సరి చేసుకోగానే విటమిన్ డి డెఫిషియన్సీ కరెక్ట్ క్లియర్ కాగానే మనకి మోకాళ్ళ తగ్గిపోవాలి మరి. కానీ అట్లా తగ్గట్లేదు, దానికి రీజన్స్ కూడా మనకు తెలుసు, డీజనరేటివ్ ప్రాసెస్ వేరే అదంతా కూడా. సో ఓవర్ ఎంథూజియాస్టిక్ ట్రీట్మెంట్ చేసి మనం పేషెంట్స్కి ఎట్లా ఉంటుంది అంటే, నాకు విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది కనుక తీసేసుకుంటే తగ్గిపోతుంది అని ఫీలింగ్ వస్తుంది. మనం అంటే ఎడ్యుకేట్ చేయగలగాలి మనం యాజ్ ఎ డాక్టర్ మనం పేషెంట్స్కి. ఇది ఒకటే రీజన్ కదా, ఇది కూడా దోహదపడుతుంది, మీరు తీసుకుంటే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. ఎప్పుడైనా విటమిన్ డి లెవెల్స్ నార్మల్ లెవెల్లో ఉంచుకునేటట్టు చూసుకోవాలి. అందుకనే ఈ ప్రికాషన్స్ తీసుకోండి, కాసేపు ఎండలో ఉండండి, ఈ మెడిసిన్స్ వాడండి, ఈ డైట్ తీసుకోండి అని చెప్పడం కరెక్ట్. కాకపోతే అది తీసుకోగానే తగ్గిపోతుందని వాళ్ళ భ్రమను కూడా మనం అక్కడే మనం క్లియర్ చేయగలగాలి. లేకపోతే నా విటమిన్ డి తక్కువనే ఎప్పుడెప్పుడు మంచి సరిపోయిందైనా కానీ నొప్పులు వస్తున్నాయని చెప్పేసి ఫీలింగ్ వస్తుంది మళ్ళీ పేషెంట్స్కి. సో ఇలా చాలామంది అంటే ఆలోచన విధానం ఇలాగే ఉంటుంది. అందుకని మనం క్లారిటీ ఉండాలి. మనకి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అన్నప్పుడు మనం ఏ డోసులు ఇవ్వాలి, ఎంత మేరకు ఇవ్వచ్చు, ఎంత గ్యాప్లు ఇవ్వచ్చు, అవన్నీ కూడా మనం కరెక్ట్గా పాటించడం కరెక్ట్. అదర్వైజ్ ఇట్లా పేషెంట్స్ని సఫర్ చేయడం కరెక్ట్ కాదు అది. బట్ ఎనీవే, పేషెంట్ సఫరింగ్ అయింది మనకి, తనకి అక్యుపంక్చర్ తెలుసు కనుక ముందు నుంచి ఇక్కడ తను ఏ ప్రాబ్లం ఉన్నా అక్యుపంక్చర్కి వస్తారు తను. అండ్ షీ అంటే అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ సాల్వ్ అయినాయి తెలిసి, ఈ ప్రాబ్లం కూడా ఇక్కడ సాల్వ్ అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు.
అంటే అదొక్కటే డెఫిషియన్సీ, ఎటువంటి డెఫిషియన్సీ వల్ల కాదు మనకి అక్యుపంక్చర్లో వచ్చేది రిలీఫ్ ప్రాబ్లము. కనుక మనం సప్లిమెంట్గా తీసుకోవడం కరెక్టే, అది కూడా జుడీషియస్గా మనం దాని పద్ధతి ప్రకారం తీసుకోవడం కరెక్టే. ఒక విటమిన్ డి డెఫిషియన్సీ కాదు, బి12 గురించి కానీ ఇంకా వేరే వేరే అంటే మనం చాలా మెడిసిన్స్ గురించి మనం ఇదే చూస్తాం. అన్ఫార్చునేట్లీ కొన్ని సార్లు స్టీవెన్సన్ జాన్సన్ సిండ్రోమ్ కాలనీలో కేసు ట్రీట్ చేస్తాము. తనకి ఫీవర్ అది వచ్చి కొంచెం వీక్ అయితే డ్రిప్ ఎక్కిచ్చారు, దాంట్లో ఏదో ఒక ఇంజెక్షన్ ఇచ్చినారు యాంటీబయాటిక్. మొత్తం బాడీ అంతా స్వెల్లింగ్ వచ్చేసింది, అంతా స్కిన్ పోయింది, ఇదంతా మ్యూకస్ మెంబ్రెయిన్ అంతా ఏదో డ్యామేజ్ అవుతుంది. లక్కీలీ తనకు ఐస్ పేర్ అయినాయి, అంటే కొంచెం ప్రాబ్లం వచ్చింది. అదర్వైజ్ ఐస్లో డ్రై ఐస్ వచ్చేస్తాయి, డయాక్రియోసిస్టైటిస్ అంటాం. ఇవన్నీ కాంప్లికేషన్స్, సింగిల్ మెడిసిన్తో వచ్చే అవకాశం ఉంది. సో అట్లాంటి కాంప్లికేషన్స్ మనం అంటే ఆ డ్రగ్ తనకు పడదని తెలియదు కనుక ఇచ్చినాక ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో ఇవన్నీ కూడా మనం అట్లా వదిలిపెట్టలేకుండా మనం తనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్గా నీ వరకు ఇప్పుడు స్పర్శ పోయింది, ఆ పేషెంట్కి స్పర్శ పోయింది. ఆ ఒక్క సైడ్ స్పర్శ లేకుండా తను లిఫ్ట్ చేయలేకపోతుంది కాలు, తను నిలబడితే కూడా నిలబడలేదు, కూర్చోబెడితే కూడా కూర్చోలేదు, అట్లా పడిపోతుంది ఒక కాలు అటు సైడ్. మనం అట్లాంటి కేసెస్ కూడా మనం అక్యుపంక్చర్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. సో ఇట్లాంటి కాంప్లికేషన్స్ అన్నీ కూడా అక్యుపంక్చర్లో ట్రీట్ ఎందుకు అవుతాయంటే మనకు ఆ మజిల్ స్పాజమ్స్ మనం క్లియర్ చేయడానికి పాయింట్స్ ఉన్నాయి, అట్లాగే మనము మజిల్ స్ట్రెంగ్త్ మజిల్ టోనిఫై చేయొచ్చు, సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయొచ్చు. సర్క్యులేషన్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ కాంప్లికేషన్స్ అయినప్పుడు. అలర్జీకి చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి, స్వెల్లింగ్కి చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి అక్యుపంక్చర్లో. అండ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్, ఏ ఆర్గాన్ వల్ల మనకి ప్రాబ్లం డెవలప్ అయింది, ఏ ఆర్గాన్ మేజర్గా ఏ ఆర్గాన్లోని మెరిడియన్ మేజర్గా ఎఫెక్ట్ అయింది మనం అక్యుపంక్చర్ స్టడీ చేస్తే క్షుణ్ణంగా తెలుస్తుంది. కనుక మనం ఆ లైన్లో ట్రీట్ చేస్తే మనకు తప్పకుండా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. వీ కెన్ టేక్ అంటే ఇట్లాంటి కేసెస్ మనం వెనక్కి తీసుకొచ్చి మనం మళ్ళీ వాళ్ళకి సెకండ్ లైఫ్ ఇచ్చే అవకాశం తప్పకుండా ఉంది. సో అక్యుపంక్చర్ ఓన్లీ రొటీన్ కేసెస్ కాకుండా ఇట్లాంటి కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటిలలో మనం కన్జర్వేటివ్గా మేనేజ్ చేస్తూ దాన్ని అట్లా వాళ్ళకి ఇయర్స్ టుగెదర్ అట్లా ఏ సఫరింగ్ అవి డ్రై అయిపోతే కనుక పైనుంచి డ్రాప్ చేసుకోమని చెప్పడం, ఇదంతా ఫ్లోరా పడైతే కనుక వాళ్ళు ఏం తినలేరు, అసలు ఏం నార్మల్ రైస్ తింటే కూడా మండుతుంది వాళ్ళకి, అట్లా అంతా లోపల ఫ్లోర్ అంతా డ్యామేజ్ జరుగుతుంది కింది వరకు లోపల వరకు. సో వీటన్నిటిని కూడా మనం రెక్టిఫై చేసే అవకాశం అక్యుపంక్చర్ కనిపిస్తూ ఉంది. షీఈస్ ఇంప్రూవింగ్, ఆ పేషెంట్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఈ పేషెంట్లో కూడా మనకి మనకి స్వెల్లింగ్ కొంచెం తగ్గింది, జాయింట్స్లో స్వెల్లింగ్ తగ్గింది, ఇక్కడ థై పైన కూడా చాలా సివియర్ స్వెల్లింగ్ వచ్చింది తనకి, ఆ స్వెల్లింగ్ కూడా కొంత తగ్గుతూ వస్తుంది. స్వెల్లింగ్ తగ్గడానికి పాయింట్స్ ఉన్నాయి, మనం మజిల్ టోన్ పెంచడానికి పాయింట్స్ ఉన్నాయి, మజిల్ని రిలాక్స్ చేయడానికి ప్రాబ్లమ్, శ్వాసం తగ్గించడానికి పాయింట్స్ ఉన్నాయి అక్యుపంక్చర్లో. అండ్ మజిల్స్కి సప్లై చేసే ఎనర్జీ, తర్వాత సర్క్యులేషన్కి సప్లై చేసే ఎనర్జీ ఎక్కడి నుంచి పోతుందో మాకు తెలుసు, కనుక ఆ పాయింట్స్ తీసుకొని మనం ఇంప్రూవ్ చేసే అవకాశం ఉందండి. సో ఒక విధంగా చూసుకుంటే లోపల ఏం జరుగుతుందో దాన్ని మనం క్లియర్ చేసే అవకాశం ఉంది, కనుక అక్యుపంక్చర్ ఇట్లాంటి కేసెస్లో చాలా చక్కటి రిజల్ట్స్ ఇవ్వగలుగుతుంది. సో ఎనీ డే మనం అసిస్టెన్స్ తీసుకోవచ్చు అక్యుపంక్చర్ది, ఆఫ్టర్ అంటే కాంప్లికేషన్స్ అయిన తర్వాత కూడా అన్ఫార్చునేట్గా అవుతూనే ఉంటాయి మనకు తెలియకుండా, కొన్నిసార్లు తెలిసి కొన్నిసార్లు అవుతూనే ఉంటాయి. అయినప్పుడు మనం ఊరికే బాధపడుతూ కూర్చొని కన్జర్వేటివ్గా మేనేజ్ చేసే కంటే అక్యుపంక్చర్ తప్పకుండా దోహదపడుతుంది, ఫాస్టర్ రికవరీ మనం చేయొచ్చు, మళ్ళీ కంప్లీట్గా పేషెంట్ నేచురాలిటీ తీసుకురావచ్చు, మనం సెకండ్ లైఫ్ ఇచ్చే అవకాశం తప్పకుండా ఉందండి.